ఉగ్రవాదుల దాడిలో అమరులైన వీర జవాన్లకు రంగంపేట మండలం కోటపాడు రామకృష్ణాపురంలో యువకులు నివాళులర్పించారు. ఆదివారం రాత్రి శ్రీ సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో యువకులు ర్యాలీ నిర్వహించారు. వీర జవాన్లు అమర్ రహే అంటూ నినాదాలు చేసి కొవ్వొత్తుల ర్యాలీ ప్రదర్శన జరిపారు. కోటపాడు గ్రామస్తులందరికీ కూడా ఈరోజు మనం ఇక్కడ చాలా బాధాకరమైనటువంటి కార్యక్రమంలో మనం పాల్గొంటున్నాం. ఈ రోజున మనం కడుపు నిండా తింటున్నాము అంటే ఒక రైతు ముందుండి మనల్ని తినిపిస్తున్నాడు. అదేవిధంగా మనం ఎంత డబ్బు ఉన్నప్పటికీ కూడా ఒక రైతు అన్నవాడు ఎలాగైతే మనకి తిండి పెట్టి తను పండించింది ఎలా అయితే పెడుతున్నాడో మనకి ఆకలి తీరుస్తున్నాడు. అదేవిధంగా మనకి కంటి నిండా నిద్ర అంటూ ఇస్తున్నారంటే అది మనం పడుకోవడానికి కారణం ఒక జవాన్ వల్ల. అక్కడ ఆ బ్రాడర్లో అంటూ జవాన్లు అంటూ మనకు రక్షణ అంటూ కల్పించకుండా ఉంటే ఈరోజు మనం ఇలా పడుకునే పరిస్థితి ఉండదు. మొన్న జరిగినటువంటి ఈ ఒక ఆత్మాహుతి దాడి జరగడం జరిగింది. ఆ ఆత్మాహుతి దాడి 35 కిలోల ఒక పదార్థంతో మన యొక్క రక్షక దళాన్ని వారు ఢీకొట్టి మన 44 మంది మన రక్షక దళాన్ని వాళ్ళు ప్రాణాలు విడిచే విధంగా చేశారు. ఈ యొక్క మన బాధాకరమైన విషయాన్ని ఈరోజు మనం ఇలా తెలియపరచడం జరుగుతుంది. అందుకు కనుక మనం ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంకా విజయవంతం కల్పించి ఈ గ్రామం నుంచి అలా మన రామకృష్ణాపురం రోడ్డు వరకు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం పరచడం కోరుచున్నాం. అలాగే ఈ యొక్క నిరసనకి మన కోటపాడు గ్రామం నుంచి అందరూ రావాల్సిందిగా కోరుచున్నాం.